సినిమాలో విలన్ గుర్తున్నాడా? అతనికి ఎవరిపైనా పగ ఉండదు, కానీ చంపేయటం ఒక్కటే తెలుసు. ఎవరు కనిపిస్తే వాళ్లను చంపటం, చనిపోతున్న వాళ్లను చూసి ఆనందించటం ఒక్కటే ఆ సైకో కిల్లర్ కు తెలుసు. అలాంటి సైకో కిల్లర్ హర్యానాను హడలెత్తించాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 6 చంపేశాడు. అది కూడా జస్ట్ 2 గంటల్లో. ఎవరా సైకో? ఎందుకలా నరహంతకుడిలా మారాడు? చూడండి. చేతిలో రాడ్డు పట్టుకుని అటూ ఇటూ తచ్చాడుతున్న ఈ వ్యక్తిని చూశారా? ఇతనే ఆ సైకో కిల్లర్. 2 గంటల్లో 6 కిరాతకంగా హతమార్చాడు ఈ రాక్షసుడు. అలాగని ఇతను కరుడుగట్టిన నేరగాడు ఏమీ కాదు, మాజీ సైనికాధికారి. 6 చంపిన ఈ సైకో కిల్లర్ పేరు నరేష్ ధస్కడ్. వయస్సు 45. ఒకసారిగా రాక్షసుడిలా మారాడు. ఒకరి తర్వాత మరొకరిని చంపేస్తూ పోయాడు. మొదట జామ్న పల్వాల్లోని ఓ ఆసుపత్రి దగ్గర నిద్రిస్తున్న మహిళపై రాడుతో దాడి చేసి చంపేశాడు. అతని దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆగ్రా రహదారిపైకి వెళ్లాడు. అదే రాడుతో మరో 3 దాడి చేసి చంపాడు. ఆ మారణ హోమం అంతటితో ఆగలేదు. మరో 2 అలాగే చంపేశాడు. చనిపోయిన వారిలో సెక్యూరిటీ గార్డులు, యాచకులు ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఈ వరుస హత్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అప్పటికే 6 చేసిన సైకో పోలీసులపైన తిరగబడ్డాడు. అదే రాడ్డుతో వారిపై దాడి చేయబోయాడు. స్వల్ప గాయాలతో తప్పించుకున్న పోలీసులు నరేష్ ను పట్టుకుని ఆసుపత్రిలో చేర్పించారు. నరేష్ 1999 లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో చేరాడు. ఆ తర్వాత 4 ఆరోగ్య కారణాలతో ఉద్యోగం వదిలేశాడు. తర్వాత హర్యానా వ్యవసాయాధికారిగా పనిచేశాడు. ప్రస్తుతం వైద్య విభాగంలో సబ్ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్నాడు. నరేష్ కు 10 క్రితమే పెళ్లైంది. 4 కాపురం కుప్పకూలిపోయింది. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఎవరితో కలవకుండా ఉండే నరేష్ మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తున్నారు పోలీసులు. నరేష్ చాలా కాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు అతని బంధువులు సైతం ధృవీకరిస్తున్నారు.